నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నవంబర్ నెల కన్యా రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतिभ्योन्नमः वाग्देवी महासरस्वत्यै नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वान् गणपतिं हवामहे अविं कवीनान्मुपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतन् రెండు వేల ఇరవై నవంబర్ నెల కన్యారాశి ఫలితాలు కన్యారాశి వారికి ఎక్కువ మనం ఎక్కువగా గురువు శని రాహుకేతులు వీళ్ళని ఎక్కువగా తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళ శుభగ్రహాలు పెద్ద గ్రహాలు కాబట్టి మొట్టమొదటిగా గురువుగారిని తీసుకుని ఫలితాలేమిటో మనం విచారణ చేద్దాం గురువుగారు ఈ నెల ఇరవయో తారీఖు వరకు కూడా ధనురాశిలోనే రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు తర్వాత రాశి మార్పుడు జరిగింది అది మనం చాలా జాగ్రత్తగా ఆ గురుగృహ యొక్క సంచారం మకర రాశిలో ప్రవేశించినప్పుడు అంటే నవంబర్ ఇరవై తర్వాత నుంచి మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఒక్కొక్క రాశి మీద అనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్పుకోవటం జరుగుతుంది ఇప్పుడు ఇరవయో తారీఖు వరకు తిరవయో తారీఖున మకర రాశిలో ప్రవేశం జరుగుతుంది ఇది ప్రస్తుతం దాని గురించి ఒక నిమిషం చెప్పుకుని తర్వాత మళ్ళీ ఇరవయో తారీఖు తర్వాత వెళ్దాం ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడున్నారో ఆయన సంచారం నాలుగింట ధను రాశిలో రైతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అన్ చాలా బాగా ఉంది కేంద్రాధిపత్యం కూడా ఉంది కనుక గురువు గారి యొక్క సంచారం రేపు ఇరవై వరకు కూడా మీకు చాలా బాగా ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం బాగా ఉంది ఎందుకంటే మీకు నాలుగో రాశి వాడు ఐదో రాశిలోకి ప్రవేశించబోతున్నాడు వాడు నాలుగింట్లోనే ఉన్నాడు నాలుగు వాడు నాలుగింట్లో ఉంటే శుభ పరిణామాలను ఇస్తాడు అంటే ఏ రాశిలో వాడు ఆ ఏ రాశి యొక్క స్థానాధిపతి అయినటువంటి వాడు ఆ రాశిలోనూ సంచారం చేస్తే అద్భుతంగా ఉంటుంది కనుక నాలుగు వాడు నాలుగింట్లో ఉన్నాడు కాబట్టి కన్యా రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం ఇరవయో తారీఖు వరకు కూడా చాలా బాగా ఉన్నది అద్భుతంగా ఉంది అంతవరకు బాగానే ఉందండి ఇప్పుడు మేము అనుభవిస్తూనే ఉన్నాం పర్వాలేదు ఇరవై తర్వాత విషయం ఏదన్నా చెప్పండి అని చెప్పిన మీ యొక్క అభిప్రాయం వెళ్దాం ఇప్పుడు ఇరవై తర్వాత తర్వాత మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నారు గురువుగారు కన్యా రాశికి మకర రాశి ఏమవుతుంది ఐదవ రాశి అవుతుంది ఐదంటే ఐదింట ప్రవేశం చేస్తూ ఉన్నారు గురువుగారు అంటే పంచమ రాశి అంటే సంతాన స్థానం అది సంతాన స్థానంలో గురుడు ప్రవేశం చేస్తూ ఉన్నాడు అక్కడ ఆయనకి గారికి మకర రాశి నీచ మరి పడిపోయినటువంటి వాడు ఏం ఉపయోగపడతారండి మాకు కాబట్టి హా మీరు చెప్పక్కలేదు మాకు అర్థమైపోయింది ఆయన మాకు ఇచ్చేటువంటి శుభం పరిణామం లేం కనపట్టలేదు అని చెప్పినని ఒక మాటగానే మీతో మీరే ఒక డెష్యన్కి రాబోకండి ఎందుకంటే ఒక కోణంలోనే ఆలోచన చేసి మనం ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు రాసి ఫలితాలంటే అది నీచిపడినటువంటి విశేషం కరెక్టే దాంట్లో ఏమి ఇబ్బంది లేదు దానికి వివరణ ఇంకా చాలా ఇద్దాం ఈయన ఏంటంటే గురువుగారు రజితమూర్తిగా ప్రవేశిస్తున్నారు అంటే రైతుమూర్తిగా ప్రవేశం చేస్తూ ఉంటే అక్కడికి శుభపరిణాములు ఇస్తాడు అని మనకు అర్థమైపోయింది మన ఛానల్లో ఎప్పుడు మూర్తివంతం గురించి కూడా చెప్పుకుంటాం కాబట్టి రైతమూర్తిగా గురువు గారు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి చాలా బాగా ఉన్నది మరి నీచానికి ఏమైందండి పడినట్టు గురువు రైతుమూర్తి అయితే సువర్ణమూర్తి అయితే ఏమి ఇస్తాడు అని మళ్ళీ అనుమానం వస్తుంది మనకి అక్కడ సంచారం ఏంటంటే శని మకర రాశికి అధిపతి మకర రాశిలోనే శరుగా శని దేవుడు సంచారం చేస్తూ ఉన్నాడు ఆ రాశికి అధిపతి శని కాబట్టి శని స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశికి అధిపతి అయినటువంటి వాడు మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉంటే పంచమ రాశికి అధిపతి అయినటువంటి వాడు పంచమంలోనే సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాలను ఇస్తాడు అని చెప్పని గ్రహం శని దేవుడిని గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం ఆయన గురించి అటువంటి శనితోటి గురువుగారు ఆ రాశితోనే వెళ్ళి కలిసి సంచారం చేయబోతూ ఉన్నారు అప్పుడు ఏమైంది గురువుగారు నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది కనుక ఆ రాజయోగాన్ని కన్యా రాశి వాళ్ళకి ఇవ్వబోతున్నాడు గురువుగారు చూసారా ఇంత దీంట్లో బాగా లోతుగా పరిశీలన చేస్తేనే కానీ మనకి ఇంత మంచి శుభ పరిణామం అని చెప్పి మనం చెప్పుకోవాలి శుభ పరిణామాన్ని తీసుకుపోయి మనం ఏదో నీచిపడ్డాడండి ఏమిస్తాడండి అనేటువంటి దాంట్లోకి మనం వెళ్ళకూడదు కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా మళ్ళీ చెప్పుకోవాలి అంటే గురువుగారు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ రాజయోగాన్ని పట్టించేటువంటి పరిస్థితులుగా కనబడుతున్నాయి కాబట్టి శుభ పరిణామాలు వస్తాయి శుభయోగంగా ఉంది అనుకూలంగా ఉంది గురువుగారి యొక్క సంచారం రేపు నవంబర్ ఇరవయో తారీఖు తర్వాత నుంచి కన్యారాశి వారికి అది విశేషాలు చూసారా కాబట్టి ఇరవై నవంబర్ తర్వాత నుంచి అత్యంత యోగదాయకంగా ఉన్నారు కన్యారాశి వాళ్ళకి ఈ యొక్క గురు సంచారము పైగా ఆయన ఇప్పుడు అన్నీ తీసుకోవచ్చు మనం రైతు సంచారం చేస్తూ ఉన్నాడు అనేటువంటిది కూడా ఒక ప్లస్ పాయింట్ కింద మారింది రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి గురు సంచారం చాలా బాగా ఉంది గురుగారు ఏమిటి ధనకారకుడు విద్యా కారకుడు వాక్ కారకుడు మరి గృహకారకుడు ఇవన్నీ ఆయనే పెళ్ళి ప్రారం చేయించేవాడు ఆయనే అసలు మనకి విద్యాభ్యాసం చక్కగా విద్యని రప్పించేటువంటి వాడు గురువుగారు ధనాన్ని ఏదో ఇచ్చేటువంటి వాడు గురువుగారు మంచి మాట తీర్నిచ్చేటువంటి వాడు గురువుగారు మరి ఆయన యొక్క సంచారం చాలా బాగా ఉందంటే అర్థమేటి ఇవన్నీ ఆయన ఇవ్వబోతున్నాడు సింహరాశి వారికి ఈ కన్యా కన్యా రాశి వారికి అని మనం చెప్పుకోవాలి సరే ఇంత పరిణామాలు ఇవ్వబోతున్నాడు అంటే ధనాదాయం బాగుంటుంది విద్య బాగా వచ్చేటువంటి పెద్ద ఉన్నతమైనటువంటి విద్య చదువుకునేటువంటి వాళ్ళందరికీ కూడా యోగదాయకంగా ఉంటూ ఉంది గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి చిన్న ఇల్లు వాకి ఏదో కొనుక్కోటానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి వాహనం కూడా ఏదైనా కొన్ని కొందామనేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా శుభయోగాలు ఈ కన్యా రాశి వారికి నవంబర్ ఇరవై తర్వాత నుంచి కూడా గురువు గారు సంచారం చేస్తూ ఉన్నాడు మీకు ఇది శుభవార్త ఈ కన్యారాశి వారికి కాదు శని సంచారం శని సంచారం పంచమ షాధిపతి శని ఈ యొక్క కన్యారాశి రాశి వారికి పంచమాధిపతి పంచమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా బాగా ఉన్నది అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా శని మంచి ఫలితాలను ఇస్తాడు ఎందుకంటే స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కార్యసిద్ధి జరుగుతుంది అనుకూలమైనటువంటి యొక్క సంచారం ఉద్యోగులకు మంచి కాలం నిరుద్యోగులకు కొద్దిగా ఉద్యోగ ప్రయత్నం చేసుకోండి వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి ఏ చిన్న ఉద్యోగం వస్తే దాంట్లో చేరుకోండి అంతేగాని మనకి ఈ చిన్న ఉద్యోగంలో ఎవరు చేస్తారు ప్రతిదావసం చూద్దాం లేండి అనేటువంటిది తాత్సారం మాత్రం చేయబోకూడదని నా మనకు ఇవి గురువు గారు శని యొక్క సంచార ఫలితాలు ఇప్పుడు రాహు యొక్క సంచారం చూద్దాం రాహు గారు ఎక్కడ సంచారం చేస్తున్నారు రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాశి వృషభ రాశి అంటే ఏమిటి భాగ్యరాశి అనమాట భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా భాగ్యంలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి యోగిస్తాడు రాహువు కన్యారాశి వాళ్ళకి అది రాహు యొక్క సంచారం ఫలితం కేతు సంచారం కేతు సంచారం ఇప్పుడు వృషిక రాశిలో జరుగుతుంది ఇంకోటి ఏంటంటే కన్యారాశికి అధిపతి బుధుడు రాహు సంచారం చేసేది వృషభం అంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషకులు ఇద్దరు మిత్రులు ఆ రీత్యా కూడా మంచి యోగాన్ని ఇస్తాడు రాహు రాశి వాళ్ళకి కేతువు కూడా తృతీయంలో వృశ్చికంలో ఆయన స్థితిలో సంచారం ఉంది కాబట్టి సుఖ సంతోషాన్ని ఇస్తాడు కేతువు మూడింటి సంచారం చేస్తే గోచార కేతువు సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి ఆయన మూడులోనే సంచారం చేస్తున్నాడు పైగా ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సుఖశాంతుల్ని సంతోషాన్ని ఇస్తాడు కేతువు ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి నవంబర్ నెలలో రవి ఈ నెలలో నవంబర్ నెలలో ఒకటి నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా ఆయన తులారాశిలో సంచారం చేస్తారు తర్వాత వృష్టికి రాశిలో పదిహేడు తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా ఆ వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఈ మరి కన్యారాశి వారికి తులా ఈ తుల వృశ్చిక రాశిలో సంచారం చేసేటువంటి యొక్క రవి యొక్క సంచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని మనం తెలుసుకుందాం తుల రాశిలో సంచారం చేస్తున్నారు అంటే అది ఏ ఏ స్థానం అయింది మనం చెప్పుకునేటువంటిది కన్యా రాశి కాబట్టి కన్యా తుల అంటే రెండవ స్థానంలో ఉన్నారు రెండింటి ఉన్నారు రెండంటే ధనస్థానం వాక్కు స్థానం విద్యాస్థానం అంటే ధనాదాయం బాగుండాలి తర్వాత మంచి విద్యలో రాణింపు ఉండాలి అట్లాగే మంచి మాట తీరుతోటి ఏ పని అయినా సాధించుకొచ్చేటువంటి యొక్క తలితేటలు ఉండాలి ఇవన్నీ ఇస్తాడు రెండులో ఉండేటువంటి యొక్క గ్రహం అంటే ఇప్పుడు రవి తులారాశిలోనే ఉన్నారు కాబట్టి కన్యారాశికి రెండో స్థానం కాబట్టి ఇవన్నీ ఆయన ఇస్తాడు అని స్టేట్మెంట్ ఇచ్చుకుంటే అదంతా కరెక్ట్ అయింది కాదు ఎందుకని రవి నీచిపడ్డాడు అక్కడ అంటే తులారాశిలో రవి నీచిపడ్డాడు నీచబడినటువంటి యొక్క రవి మరి ఇవన్నీ ఇస్తాడు అని చెప్పిన మనం చెప్పుకుందామా న్యాయంగా అది చెప్పుకోడానికి వీల్లేదు కానీ ఇవన్నీ ఇస్తాడు అని చెప్పున్నా ఎలా చెప్తారండి మీరు అంటే అక్కడ చిన్న వ్యవహారం ఉంది ఇప్పుడు ఈయన సంచరి రవి సంచరించేటువంటి యొక్క తులారాశిలోనే బుధగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు రవి బుధులు ఇద్దరు కూడా మిత్రులు వారిద్దరు ఎక్కడ కలిసినప్పటికీ కూడా మంచి యోగాన్ని ఇస్తాడు అని చెప్పి చేస్తాం అందువలన నీచబడినటువంటి యొక్క రవి అక్కడే ఉన్న బుధుడితో సంచారం చేయటం మూలంగా నీచ భంగం జరిగి రాజయోగం పట్టింది రవికి అంటే ఈ కన్యారాశి వారికి రాజయోగం పట్టింది రవి యొక్క సంచారం మూలంగా తులారాశిలో బుధుడు అక్కడే ఉండటం మూలంగా కాబట్టి అవన్నీ ఉంటాయి ధనాదాయం ఉంటుంది మంచి చదువులు బాగా ఉంటాయి మంచి మాట తీరు మెరుగవుతుంది పెద్దల యొక్క కొన్ని పెద్దల యొక్క పరిచయాలు ఏర్పడతాయి వారి యొక్క సహాయ సహకారములతోటి కొన్ని మీరు అనుకున్నటువంటి యొక్క పనులు పూర్తి చేయగలుగుతారు ఇవన్నీ కూడా రవి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా ఆ తులారాశిలో సంచారం చేస్తున్నప్పుడు రెండింట ఇచ్చేటువంటి యొక్క గొప్ప విశేషాలు మీకు ఈ రవిది మరి తర్వాత అండి తర్వాత పదిహేడో తారీఖు తర్వాత నుంచి ఆయన ఎక్కడ సమయం నెలాఖరి వరకు ఎక్కడ సంచారం చేస్తాడో వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే అది మూడవ రాశి మూడవ రాశి అంటే విక్రమ స్థానం అంటే వెక్టరీ ఏ పని మనం మొదలెట్టినప్పటికీ కూడా అది ఏదో కొన్ని ఆటంకాలు వచ్చినా చేసినా ఏమైనా అదే పెద్ద లెక్కలేదు కాదు శివరాఖరి కాపని మనం విజయం చేకూర్చుకుంటాం అంటే వెక్టరీ జరుగుతుంది వెక్టరీ ప్రాప్తిస్తుంది విజయం ప్రాప్తిస్తుంది అటువంటి స్థానం అందులో ఈ రవి ఎప్పుడు పదిహేడు తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా ఆ విక్రమ స్థానంలో సంచారం చేస్తుంటారు ఆ స్థానానికి అధిపతి ఎవరండి ఆ స్థానానికి అధిపతి కుజుడు వృశ్చికానికి అధిపతి కుజుడు కుజుడు ఈ రవి ఇద్దరు కూడా పరమమిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క రవి మంచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఓవరాల్గా లెక్కేసుకుంటే ఒకటి నుంచి పదిహేడు పదిహేడు తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా రవిగ్రహం యొక్క సంచారం అనుకూలంగా ఉన్నది కన్యారాశి వాళ్ళకి ఇది గొప్ప విశేషం ఆరోగ్యం బాగా ఉంటుంది చేపట్టినటువంటి యొక్క పనులు సాధించుకోగలుగుతారు ఇవి రవి సంచారం యొక్క విశేషములు కన్యారాశి వారికి ఇక శుక్రగ్రహ సంచార ఫలితాన్ని మనం తీసుకుందాం శుక్రగ్రహం ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు కన్యా రాశిలో నవంబర్ ఒకటో తారీఖు నుంచి సంచారం ఉన్నారు ఇప్పుడు మనం నవంబర్ నెలగా చెప్పుకుంటున్నాం రాశి ఫలాలు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే జన్మరాశిలోనే ఇప్పుడు మనం చెప్పుకున్నదే కన్యా రాశి ఫలితాలు మీ రాశిలోకే శుక్రుడు ఇప్పుడు సంచారం చేస్తూ ఉన్నారు నవంబర్ ఒకటో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు మీ రాశిలోనే ఉంటారు తర్వాత పక్క రాశికి వెళ్తారు ఇప్పుడు ఈ పదహారు వరకు కూడా మీ రాశిలోనే అంటే కన్యారాశిలోనే సంచరించేటువంటి యొక్క శుక్రుడు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అని ఆలోచన శుక్రుడు ఎవరు రెండవ రాశికి అధిపతే అంటే ధనస్థానాధిపతే ధనస్థానాధిపతి అయినటువంటి యొక్క శుకుడు కన్యా రాశిలో ఉన్నాడు మీ రాశిలో ఉన్నాడు అలాగే వాక్కు స్థానం విద్యాస్థానం ఈ మూడు కూడా రెండింటిని డినోట్ చేస్తాయి కాబట్టి ఆ దాని యొక్క ఆ స్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు మీ కన్యా రాశిలోనే ఉన్నాడు న్యాయంగా ఇవన్నీ ఇవ్వాలి కానీ శుక్రుడు అక్కడ నీచ మీ రాశి కన్యా బుధు శుకుడికి నీచ కన్యా రాశిలో శుక్రుడు ఉంటే నీచ మరి నీచిపడినటువంటి యొక్క శుక్రుడు ఇవన్నీ ఇవ్వగలుగుతాడా అది క్వశ్చన్ మార్క్ ఆలోచన చేయాలి ఒక్క మాటగా ఎవరేడండి అని చెప్పేసి వదిలేసేయడం కాదు ఇంకా మనం చాలా లోతుగా వెళ్ళి ఏదో కోణాల్లో పరిశీలన చేసుకుని అప్పుడు ఒక డెక్షన్కి రావాలి అప్పుడు ఏమవుతుంది పని చేస్తే మీ రాశి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు నాడే ఆ బుధుడు తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు గోచారంగా కనుక తులారాశికి అధిపతిని శుక్రుడే కాబట్టి మీ రాశ్యాధిపతి అయిన బుధుడు శుకుడు తులారాశిలో శుక్రుడింటో ఉంటున్నాడు తులారాశి అధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు మీ రాశిలో ఉంటున్నాడు అంటే వాళ్ళిద్దరూ కూడా ఒక రాశిలో వాడు ఇంకో రాశిలో ఉంటున్నాడు శుకుడుంటో బుధుడున్నాడు బుధుడుంటో శుక్రుడు ఉన్నాడు అది దాన్ని పరివర్తన యోగము అంటారు దాని పేర్లోనే ఉంది యోగం అని అంటే ఏదో ఒక యోగం ఇవ్వాలిగా లేకపోతే పరివర్తన యోగం ఎందుకు పరివర్తన అవయోగం అనేవాళ్ళుగా కనుక పరివర్తన యోగము ఆ పరివర్తన యోగంలో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా బుధ ఇద్దరు కూడా కనుక శుక్రుడికి నీచత్వం అనేటువంటిది లేకుండా మంచి ఫలితాన్ని ఇస్తాడు అని తప్పకుండా చెప్పుకోవచ్చు చూసారా అనుక శుక్రుడు ఈ రాశి వారికి కన్యా రాశి వారికి ఒకటి నుంచి పదహారు వరకు కూడా ఉపయోగకారిగా ఉంది చాలా బాగా ఉన్నది మరి తర్వాత అండి పదహారు తర్వాత నుంచి నెలాఖరు వరకు కూడా ఎక్కడికి వెళ్తాడు శుక్రుడు తులారాశిలోకే వెళ్తాడు తులారాశిలోకి ఆయన స్వక్షేత్రం అది ఆయన రాశి ఆయన రాశిలోకి ఆయనే వెళ్తున్నాడు అక్కడ ఎవరున్నారు మీ కన్యా మీ యొక్క కన్యా రాశికి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఉన్నాడే శుక్రుడు ఇంట్లోనే ఉన్నాడు వాళ్ళిద్దరు పరమిత్రులు వాళ్ళు బుధ ఇద్దరు ఎక్కడ కలిసిన యోగం ఉంటుంది కాబట్టి ఇద్దరు ఇప్పుడు కలిసి మళ్ళా సంచారం చేస్తున్నారు కాబట్టి తులారాశిలో మంచి ఫలితాలను ఇస్తారు ఆ విధంగా మంచి ఫలితాలను ఇస్తారు కాబట్టి మొత్తం మీద యోచిస్తే శుక్రుడు యొక్క ఫలితము శుక్ర ఫలితం ఒకటి నుంచి పదహారు తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి యొక్క సంచారంగా ఉంది కన్యా రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ధనాదాయం బాగుంటుంది శేలకి ముఖ్యంగా అన్ని విధాలా కలిసి వచ్చేటువంటి యొక్క పాలన మనం చెప్పవచ్చు ఇది శుక్ర సంచారం కన్యారాశి వారికి అద్భుతంగా ఉంది నెల ఈ నవంబర్ నెల అంతా కూడా బుధగ్రహ సంచారం ఏంటంటే తులారాశిలోనే సంచారం చేస్తున్నారు అంటే మీ రాశి కన్యా రాశికి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు స్థానం ధనస్థానంలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి మీకు ధనాదాయం బాగా ఉంటుంది వ్యాపారాలన్నీ కూడా చాలా బాగా ఉంటాయి మీకు ఇంకా విజ్ఞానం కూడా కలుగుతుంది బుధగ్రహ సంచారం మూలంగా లాభిస్తాయి అన్నీ కూడా అనుకూలమైన సంచారం అలాగే విద్యార్థులకి బాగా ఉందని చెప్పుకున్నాం స్త్రీలకు ఇప్పుడు చెప్పుకున్నాం చాలా బాగా ఉందని అట్ట వాడికి లాభాలు గౌరవాదులు అన్నీ కూడా బాగా ఉంటాయి వ్యాపారస్తులకి బాగుంటుంది ఉద్యోగస్తులకి బాగా ఉందని చెప్పుకున్నాం వృత్తి ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళకి చాలా బాగా ఉంది వాళ్ళ ఇండిపెండెంట్గా వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకునేటువంటి వారికి కూడా బాగా ఉంది ఇప్పుడు ఒక్కొక్క మాసాధిపతి చెప్పుందాం ప్రతి నక్షత్రం తీసుకుని వారి మాసాధిపతులను చెప్తుందాం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు కన్యారాశిలో ఉంటాయి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా రాహువు మాసాధిపతిగా ఉన్నాడు అలాగే పద్దెనిమిది నుంచి నెలాఖరి వరకు కూడా శుకుడు మాసాధిపతిగా ఉన్నాడు ఈ మాసాధిపతిగా మొదటి నుంచి పదిహేడు వరకు రాహు ఉన్నాడు కాబట్టి రాహు మాసాధిపత్యంగా ఉంటే కొంత కాస్త నడక ఆలస్యంగా ఉంటుంది కాస్త కొన్ని ఈ కేళ్ల సంబంధమైనటువంటి మోకాళ్ళ నొప్పులు కానివ్వండి స్పాన్లైటిస్ మెడ నొప్పులు కానివ్వండి ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి దుర్గా కవచం చదువుకోని చక్కగా యూట్యూబ్లోకి వెళ్తే వస్తాయి వినండి కనీసం చాలు అట్లాగే సూర్యనారాయణమూర్తి వారికి ఆరాధన చేసుకోండి సూర్య అష్టోత్రం చదువుకోండి లేదా ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి ఓం సూర్యాయ నమ అని ఒక ఇరవై ఒక్క పర్యాయం అనుకోండి సమయం ఉంటే నూట ఎనిమిది పర్యాములు అనుకోండి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది దేనికి భయపడాల్సిన పని లేదు అలాగే శుక్రుడు అధిపతిగా పద్దెనిమిది తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా ఉంటాడు శుక్రుడికి మీకు లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి అన్ని విధాలా బాగుంటుంది నక్షత్రం వారికి నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కేతువు అధిపతిగా ఉంటాడు కేతు అధిపతి పద్దెనిమిది తర్వాత నుంచి రవి అధిపతిగా ఉంటాడు కేతువు కొంత ఆధ్యాత్మికతను ఇస్తూ ఉంటాడు అలాగే ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో అనేటువంటి ఒక జిజ్ఞాస కలుగుతుంది మీకు రవి అన్ని రకాలు కూడా చాలా బాగా ఉంటాడు మాసాధిపతిగా బాగుంది మీరు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి అలాగే ఆదిత్య హృదయ స్తోత్రం కానీ లేకపోతే ఈ సూర్య ఆరాధన సూర్య అష్టోత్తరం కానీ అది చదువుకోండి లేదా ఆ సూర్యుడి నామాన్ని ఒక ఇరవై ఒక్క పరియామనుకోండి నక్షత్రం వారికి మాసాధిపతులు ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా శని మాసాధిపతి పద్దెనిమిది తర్వాత నుంచి రాహు మాసాధిపతి చిత్త ఒకటి రెండు పాదాల వారికి కనుక వేరే శని కొద్దిగా మందగామి కదా ఆలస్యం చేస్తూ ఉంటాడు ప్రతి పని కూడా దాన్ని పోగొట్టుకుని మన ప్రయత్నంగా ఆ శనిదేవుణ్ణి స్తోత్రం చేద్దాం అంటే నీలాంధ్ర సమాభాసము సంభూతం తం ఛాయామాతూతంతం శనీశ్వరం అని ఆ శని స్తోత్రాన్ని ఒక ఇరవై ఒక్క ప్రియం చదువుకోండి దుర్గా అమ్మవారిని కొలవాలి రాహుకి ఎప్పుడు కూడా దుర్గా దుర్గామాత అనువన్న ఈ దుర్గామాతకి లేకపోతే ఖచ్చితంగా ఈ కాడనెప్పుడు ఇలా చెప్పుకున్న వాళ్ళకి కూడా అలాగే వీరికి కూడా ఈ నొప్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దుర్గామాత యొక్క కవచాన్ని చదువుకోండి మీకు అన్ని విధాలు కూడా చాలా బాగా ఉంటుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది ఆది బుధ గురు శనివారాలు కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు ఈ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తించు చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి